ఈ భాగహార యంత్రం ద్వారా ఏంటంటే సమానంగా విభజించడం ద్వారా సమానంగా పంచడం ద్వారా భాగహారం అనే అవగాహనను తెలుసుకుంటారు పిల్లలు. ఇప్పుడు పిల్లల్ని పిలిచేసి ఒక 6 గోళీలు ఉన్నాయి ఇద్దరికి పంచినట్లయితే ఒక్కొక్కరికి ఎన్నెన్ని వస్తాయి అని మనం పిల్లలను పిలిచి వాళ్ళ చేతనే పంచి పిలిచినట్లయితే ఫస్ట్ 6 గోళీలు తీసుకుంటారు. నేను స్కూల్ దగ్గర గింజలు రా అవన్నీ తీసుకున్నాను. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే రాళ్ళు తీసుకొచ్చాను. అయితే ఇద్దరికి పంచాలన్నప్పుడు ఫస్ట్ ఒక్కొక్కటి పంచమని చెప్పాలా, తర్వాత ఎన్ని మిగిలినాయిరా అంటే 4 మిగిలినాయి, మళ్ళీ పంచరా ఇద్దరికి అంటే మళ్ళీ ఇట్లా పంచుతారు, ఇంకెన్ని మిగిలినాయిరా అంటే 2 మిగిలినాయి, మళ్ళీ ఈ విధంగా పంచుతారు. అయితే ఒక్కొక్కరికి ఎన్ని వచ్చినాయిరా అంటే 3 వచ్చినాయని చెప్తారు సార్. ఈ విధంగా 3వ తరగతి పిల్లలకి సమానంగా పంచడం ద్వారా భాగహారం అనే భావనను మనము రాబట్టవచ్చు.